చిత్తూరు జిల్లా సోమలలో ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని సోమల ఎంపీడీఓ రామచంద్ర మంగళవారం రోజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఏర్పడినా వెంటనే మా దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపామని తెలిపారు. ప్రతి గ్రామదర్శిని కార్యక్రమంలోనూ పారిశుద్ధ్యంపై మా సిబ్బంది ప్రజలకు వివరించడం జరుగుతోందని పేర్కొన్నారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే మండలంలోని సోమల, పెద ఉపరపల్లి, కందూరు పంచాయతీలు గ్రామ సమైక్య భవనాలు 1-10 లక్షల రూపాయలతో మంజూరయ్యాయని, వాటి నిర్మాణాలకు స్థలం చూస్తున్నామని తెలిపారు. పంచాయతీల నుండి వస్తున్నటువంటి అర్జీలు అయితే పబ్లిక్ సమస్యలు ఏమైతేనేమి వెంటనే మేము పరిష్కరించుకునేది చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మాకు అదనంగా భారము గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు అనే భారం ఒకటి అదనంగా పడింది. దీనివలన ఎప్పటికప్పుడు తాగునీటి సమస్యలు అయితేనేమి పారిశుద్ధ్య పనులు అయితే వెంటనే చేపట్టడం జరుగుతుంది. ప్రజలంతా కూడా ఈ సమస్యలు మనం నోటిస్తే వెంటనే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అందరి కార్యదర్శులు కూడా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మండలంలో ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మన సోమల మండలంలో గ్రామ సమైక్యలకు 5 బిల్డింగ్లు కూడా మంజూరయ్యాయి. 5 కూడా పెద్దపురపల్లె, సోమల, కందూరు, ఎస్నడింపల్లె, నంజింపేట ఈ పంచాయతీలలో 10 లక్షలతోటి గ్రామ సమైక్యలు బిల్డింగ్ నిర్మాణం కోసం మంజూరైనాయి. వెంటనే స్థలము పరిష్కరించి వెంటనే ఈ వర్క్ కూడా టేకప్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. తద్వారా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ ఏవైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా ఈ గ్రామ సమైక్య బిల్డింగ్లో మీటింగ్ జరుపుకోవచ్చు అన్నమాట.